మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది నేతలు మహాకవి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఓ మంచి కవిని సమాజం కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఇక గూడ అంజయ్య మరణ వార్తతో తెలంగాణ వాదులు, రచయితలు, గాయకులు విషాదంలో మునిగిపోయారు. ప్రజాకవిగా, రచయితగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన రాసిన అనేక పాటలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. చాలా సింపుల్గా రాస్తాడు. అవ్వోనివా, నువ్వు అయ్యోనివా, నువ్వెందుకు ఊరికి మమ్మల్ని బాధ పెడతావు, అట్లా సింపుల్గా రాస్తాడు. గూడంజన్న చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటంటే, పాటలు ఒక ప్రక్రియను తీసుకొని ఆ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దానికోసం జీవించడం. తన పాటలతో సామాన్యుల్లో విప్లవాన్ని రగిలించిన అంజయ్యకు ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పించారు. కళాకారుడు, తెలంగాణ వాదులు ఆయన పార్థివ దేహాన్ని గన్పార్క్ వద్ద ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాకవి సేవలను గుర్తు చేసుకున్నారు. అంటే ఎవరి శ్రమ ఫలితం కూడా దక్కాలని గొప్ప అమోఘమైనటువంటివి ఆ శాస్త్రం ఉందో, ఆ శాస్త్రానైనా ఊరు మనదరా, వాడ మనదరా, పల్లె మనదరా, ప్రతి పనికి మనవరా, సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండిడ్లు మనవిరా, నడుమ దొరయేందురో, దొర పీకుడేందురో, ధనింకౌనరే ఉస్క జులుముఖ్యారే అని ప్రశ్నించిన మహా గొప్ప ప్రజాకవి కూడా అంజన్న. గూడాంజయ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన పాటలు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలుస్తాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు కళాకారుడు. తన కలం మూగబోయింది, తన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాట ఎప్పటికీ సజీవంగా ఉంటది. జోహార్ గూడాంజన్న. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి గొప్ప శక్తినిచ్చింది గూడాంజన్న. ఆ ధూమ్ధామ్కు మొట్టమొదటిసారిగా కొబ్బరికాయ కొట్టింది కూడా గూడాంజన్ననే కాబట్టి ఇలా అంజన్న ఆశయం నెరవేరింది. గూడ అంజయ్య మృతితో ఆయన స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలముకున్నాయి. నేడు బంధువులు, ఆత్మీయులు, అభిమానుల నడుమ అంజన్న అంత్యక్రియలు జరగనున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.